కృష్ణారావు మండల కేంద్రంలోని దళితులకు సంబంధించినటువంటి సర్వే నంబర్ 112లో దాదాపుగా 17 ఎకరాల 7 గుంటల భూమిని 1954 నుంచి కాస్తులో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. తాతలు ముత్తాతల నుంచి కూడా ఈ భూముల్ని కాస్తు చేసుకుంటూ ఈ భూముల మీదనే ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. కానీ రెవెన్యూ అధికారుల యొక్క నిర్లక్ష్యం మూలంగా వాళ్ళ దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున దళితులు ఎంఆర్ఓ ఆఫీస్ పోయేటటువంటి పరిస్థితులు కూడా లేరు. పోతే మీరు ఎందుకు వస్తున్నారని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. రెండోది ఇవాళ ఈ భూములన్నింటినీ కూడా ఈరోజు మాయ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి ఇవాళ కాస్తులు ఒక్కళ్ళు ఉంటే రిజిస్ట్రేషన్లు ఇంకొకళ్ళు చేసేటటువంటి ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటిది వెంటనే తక్షణమే ఆపివేయాలి అని చెప్పేసి వాళ్ళ కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రెవెన్యూ అధికారులు పూర్తిగా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తొత్తులుగా మారిపోయి దళితులకు తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉన్నారు. మరి 1954 నుంచి ఇవాళ రికార్డులో వస్తూ ఉన్నాయి. కాస్తులో ఉన్నారు, పంటలు పండిస్తూ ఉన్నారు. ఇన్ని జరుగుతున్నప్పటికీ ఇవాళ రెవెన్యూ అధికారులకు కళ్ళు కనిపించట్లేదు అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. అందుకనే ఈరోజు మండల రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి చెప్పులు అరిగిపోతే కూడా వాళ్ళ కనీసం కనికరం రావట్లేదు. ఈరోజు అత్మర మండలం అనేటటువంటిది పెద్ద ఎత్తున ఇవాళ పేదల యొక్క భూములు గుంజుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటువంటి ఈరోజు వాటికి అడ్డుకట్ట వేయవలసినటువంటి రెవెన్యూ అధికారులే ఈరోజు వాటి అన్నింటినీ కూడా తొంగల దొక్కి మొత్తం ఈరోజు పెత్తందారులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అక్కడ రెవెన్యూ అధికారులు తక్షణమే స్పందించి ఇవాళ దళితులకు న్యాయం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆర్డీఓ గారికి గతంలో కూడా విన్నవించడం జరిగింది. ఆర్డీఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు. దీంట్లో మేము తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం అనేటటువంటి జరిగింది. అట్లనే వీటి మీద ఈరోజు మండల రెవెన్యూ అధికారికి తహసీల్దార్ గారికి వాళ్ళ ఆదేశాలు కూడా ఇస్తూ ఉన్నారు. అందుకనే విచారణ జరిపించి ఎంక్వైరీ చేసి ఈరోజు అక్కడ భూమి మీద ఎవరున్నారో, వాస్తవం ఎవరిది భూమి అనేటటువంటిది విచారణ జరిపి ఈరోజు దళితులు ఉన్నారు వాళ్ళకి న్యాయం చేయాలి, వాళ్ళకి తక్షణమే పట్టాలు ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి కేవీపీఎస్గా డిమాండ్ చేస్తున్నాం. దళితులకు న్యాయం జరిగేంత వరకు దళితుల కోసం ఇవాళ తప్పకుండా కేవీపీఎస్ సంఘం, అట్లనే ఇతర ప్రజా సంఘాలు, ఇతర దళిత సంఘాలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం.